అందరికీ నమస్కారం మీకు తెలుగు స్టోరీస్ లైబ్రరీ స్వాగతం పలుకుతోంది మరి మన సుబ్బారావు ప్రేమకథ రెండో భాగంలో అంటే ఆఖరి భాగంలోకి వెళ్ళిపోదామా రచన రంగనాయకమ్మ గారు చూస్తూ చూస్తూ ఉండగానే సీత పెళ్ళి అయిపోయింది సుందరం సీతని గద్దొచ్చి మిఠాయి పొట్లని తన్నుకుపోయినట్టు తన్నుకుపోయాడు సీత పెళ్లినాడు సన్నాయి బ్యాండ్ మేళం వినపడుతుంటే సుబ్బారావుకి చాలా దుఃఖం వచ్చింది ప్రేయసి ప్రియులు ఆత్మహత్యలు చేసుకున్న కథలు చాలా జ్ఞాపకం వచ్చాయి సీతను చాటుగా పిలిచి మనమిద్దరం ఆత్మహత్య చేసుకుందాం అందరి తిక్కా కుదురుతుంది అని చెప్తే సీత ఒప్పుకోదేమో దానికి అసలే భయం ఎక్కువ పోని తన ఒక్కడు ఆత్మహత్య చేసుకుంటే సీత ఏడుస్తుందా ఏడవకే పాపం ఈ పెళ్లి సందట్లో ఏడిపించడం బాగుంటుందా అయినా తను లేకపోతే ఆ దుర్మార్గ భర్త సీతను ఎన్ని కష్టాలు పెడతాడో తను బతికే ఉండాలి సీత కోసం బతికే ఉండాలి పెళ్ళైపోయాక సీత మనసులోంచి ఆందోళన పోయింది రెండు మూడు రోజులు సుందరంతో గడిపాక సీత మనసులోంచి సుబ్బారావు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు అంటే మాయమైపోయాడు సీత అత్తారింటికి బయలుదేరే ముందు చిన్న చిన్న గులాబీ పువ్వుల సిల్క్ చీర కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని తమలపాకులు వేసుకుని సెంటు రాసిన రుమాలు చేత్తో పట్టుకుని నవ్వుతూ సుబ్బారావుకి కోపం వచ్చింది నవ్వుతూ గదిలో సుబ్బారావు దిగులుగా సుబ్బారావు కోసం వచ్చింది ఆమె ఇవన్నీ చేసి గదిలో సుబ్బారావు దిగులుగా మాసిన గడ్డం అది చూసి అలా ఉన్నావింటి బావా జ్వరం వచ్చిందా అమ్మమ్మ చెప్పలేదే అంటూ గడ్డం కింద చేయి పెట్టి చూసింది సుబ్బారావు కొంచెం దగ్గుతూ తప్పు సీత నన్ను ముట్టుకోకు నేను పరపురుషుణ్ణి నీకు అన్నాడు చ ఏ మాటలు బావా లేచి కూర్చో నన్ను ఇక మర్చిపోతావు కదూ సుబ్బారావు కుములుతూ అలా మాట్లాడే కన్నా నా గుండెల్లో కత్తి గుచ్చరాదు సీత నన్ను చిత్రహింస చేయరాదు అంటూ లేచి కూర్చున్నాడు సీత నవ్వి ఇంకా ఎందుకు బావా ఇదంతా నా పెళ్ళాల పెళ్ళి ఎలాగో అయిపోయింది నువ్వు కాలేజీకి వెళ్ళిపో అక్కడ స్నేహితులతో నీకు బాగా తోస్తుంది అంది పక్కన కూర్చొని సీత ధోరణి సుబ్బారావుకి చాలా వచ్చింది ఇలాంటి కష్టాల్లో ఈ ఘట్టంలో ఇలాగే నా ప్రేయసి ప్రియులు ప్రవర్తించాల్సింది ప్రియురాలు కంటికి మింటికి ఏకదారిగా ఎడుస్తూ సెలవడుగుతోంది ప్రియుడు తాను కుమిలిపోతూ గుండె నిబ్బరంతో ఆమెను ఓదారుస్తాడు ఆశీర్వదిస్తాడు సాగనప్పుతాడు ఆమె వెళ్ళిపోతుంటే తాను మొదలు నరికిన చెట్టల్లే కూలిపోతాడు అంతేగాని మాట్లాడవేం బావా మళ్ళా గడ్డం పెంచుతున్నావా ఇంకా సెలవులు ఎన్నాళ్ళున్నాయి ఈ ఏడు బాగా చదివి పాస్ నాకు నాకెప్పుడైనా ఉత్తరాలు రాస్తావా మా ఊరు రారాదు సుందరం బావ కూడా నీ గురించి అడిగాడు ఒకసారి అని సీత గబగబా మాట్లాడింది సుబ్బారావు అంతా విని నిట్టూర్చి నేను ఇక చదవలేను సీత నా జీవిత దీపం ఆరిపోయాక నా ప్రేమ నౌక మునిగిపోయాక ఇంకా ఈ చదువులు ఈ ఉద్యోగాలు నేనే ఉద్యోగాలు చేయలేను ఎందుకు సీత ఎందుకు ఎవరి కోసం అని పేలవంగా చూశాడు సీత తెల్లబోయి చదువు మానేస్తావా నిజంగానే బయలేవాడివే ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు ఇంకా నా గురించి దిగులేనా ఇంకా మనం మొదట అనుకున్నాం కదా విడిపోతామని అయినా మనం ఎప్పుడు చుట్టాలమేగా ఎప్పుడు భావ మెరదడలమేగా ఏం దూరం అయ్యాం సుందరం బావ మాత్రం పరాయివాడా నన్ను ఈ సంవత్సరం స్కూల్ ఫైనల్ పూర్తి చేశాక బెజవళ్లో కాలేజీలో చేరమంటున్నాడు నేను సుఖంగా ఉంటే చాలనే వాడివిగా నువ్వు కూడా చక్కని పిల్లని పెళ్లి చేసుకుని సీత అని అరిచాడు సుబ్బారావు గుమ్మల నుంచి అప్పుడే తొంగి చూడబోయిన వరలక్ష్మి హడావిడిగా నాయనమ్మ వెనకాలకి నక్కింది ఆ పిల్ల సుందరం తరపున పెళ్లికి వచ్చింది సీతకు బాగా స్నేహితురాలైంది సీత వెనకాల బయలుదేరి వచ్చి నాయనమ్మ పరామర్శలో చిక్కుకు పడిపోయి అప్పుడే అలా మండువలోంచి గదిలోకి తొంగి చూడబోయింది సీత ఇప్పుడంటే అన్నావు ఇంకెప్పుడు అనకు నేను పెళ్లి చేసుకుంటానా నా ప్రేమంతా ఆవిరే గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నావా నా జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోతాను నా జీవితం సంఘసేవలో వెచ్చిస్తాను నా జీవితం సన్యాసిగా గడిపేస్తాను వరలక్ష్మికి ఆ మాటలు ఏమిటో ఒక్క మొక్క కూడా అర్థం కాల ఆయన ఆయన అనేది ఏమిటండి మామగారు అని అడిగింది నాయనమ్మని ఏదో సినిమా కథో పుస్తకం కథో చెప్తున్నాడు దానికి అంది నాయనమ్మ ఇద్దరు ముందు గదులు చూడటానికి వెళ్ళారు సీత చాలా విచారించి నువ్వింత పట్టుదలగా ఉండిపోతావని నేను అనుకోలేదు బావా నా మూలాన్ని నీ జీవితం ధ్వంసం చేసుకున్నావు ఆ పాప నాదే అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది సుబ్బారావు చాలా సంతృప్తిపడి దుఃఖపడకు సీత ఈ జన్మలు ఇలా వెళ్ళిపోని నువ్వు నీ భర్తతో బిడ్డలతో సుఖంగా ఉండు అంతకన్నా నేనేమి కోరను అన్నాడు కళ్ళు మూసుకుని అప్పుడు దగ్గు కూడా వచ్చింది సుబ్బారావుకి లేచి నిలబడి కుమ్మం వరకు వచ్చాడు సీత కళ్ళు తుడుచుకుని వెళ్తాను బావా నన్ను మర్చిపోకు అని వెళ్ళిపోయింది దారిలో వరలక్ష్మి సీతనం ఎలా ఉంది సినిమా అని అడిగింది ఏం సినిమా అదే ఆయన మీకేదో చెప్తున్నారే అదే అది వరాలు మా బావ భలే మంచోడై పాపం పిచ్చివాడు కానీ వరలక్ష్మి అయోమయంలో పడిపోయింది ఇక కాలేజీ సెలవులు అయిపోయినా సుబ్బారావు వెళ్ళలేదు కొత్త తెలుగు సినిమాలు కూడా సుబ్బారావు నిగ్రహాన్ని సడలించలేకపోయాయి సుబ్బారావు లేకపోవటం వల్ల పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న సినిమాలు కూడా చాలా నష్టపడి రెండో వారంతో వెనక్కి వెళ్ళిపోయాయి పత్రికల వాళ్ళు రివ్యూ రాస్తూ కథ అసహజంగా ఉంది పాటలు బాగాలేవు అంత పాత టెక్నిక్కే అనే ఓ పిచ్చి కారణాలు రాశారు అసలు అసలు కారణం సుబ్బారావు స్నేహితుల ముఠా నూట ఏడు మంది హఠాత్తుగా దాడి మల్లె వచ్చి చెప్పారు ఒరే సుబ్బరావు నువ్వు రేపో మాపో వచ్చి మా కష్టాలు గట్టెక్కిస్తావని నిరీక్షిస్తున్నావురా ఏమైందిరా నీకు టైఫాయిడా మనం వెళ్ళాక మొన్న వారంలో నిప్పుల ప్రేమ ప్రేయసి గంగి అట్టర్ ఫెయిల్యూర్ రా మొన్ననే ప్రేమ జ్వరం రిలీజ్ అయింది డబ్బాలు వెనక్కి పంపించేయాలంటున్నారు మనం చూడకపోతే ఎలా మే మీ నాన్నని అడిగి ఒక వెయ్యి రూపాయలు తీసుకుని బయలుదేరి వచ్చే మాతో లేకపోతే మన సినిమా ప్రొడ్యూసర్లు బొత్తిగా నష్టపోయి మన కోసం కళాఖండాలు ఏమి తీయకుండా మానేస్తారా తర్వాత నీ ఇష్టం అని బెదిరించారు సుబ్బారావు చాలా సంఘర్షణ పడ్డాడు పది నిమిషాలు చివరికి స్నేహితుల మీద ప్రొడ్యూసర్ల మీద చాలా కోపంగా నా ప్రేమ నౌకే బద్దలయ్యాక ఈ సినిమా వాళ్ళని రక్షించేదేవిటి నాడు జ్ఞానం సంపాదించి నేనేమి బాగుకున్నాను అని విరక్తిపడి చాలా నిర్దయగా ఉండిపోయాడు ప్రాణమిత్రులు కాఫీ తాగి వెళ్ళిపోయారు అప్పుడు సుబ్బారావుకి నాలుగు అంగుళాల పొడవు గడ్డము మీసాలు ఉన్నాయి ఒకరోజు పక్కింటి వాళ్ళ సూర్యుడు అంటే ఒక ఏడేళ్ల పిల్ల చీకటి గదిలో సుబ్బారావును చూసి కెవ్వు నడిచి బూచోడే అమ్మమ్మ అక్కడ అక్కడే మంచమ్మేదే అని ఏడుస్తూ కేకలెట్టింది నాయనమ్మను చుట్టేసుకుని నాయనమ్మ గబగబా సూర్యుడు వీపు సారి సవరించి విభూతి పెట్టి చ పిచ్చిముండ భూచోడక్కడే మన సుబ్బన్న కాదు అని ఓదార్చి ఆ పిల్లను పాలేరుని సాయం ఇచ్చి పుట్టింటి పక్కింటికి పంపించింది పూర్వం చాలాసార్లు చెప్పినట్టే ఒరే ఆ గడ్డమే ఏమిట్రా నీ తిండి అంతా అదే ఫీల్ నా మాట వినరా అని చెప్పి వెళ్ళిపోయింది సుబ్బారావు అసలు ఏ లోకంలో ఉన్నాడో నాయనమ్మ మాటలు మాత్రం వినలేదు ఎప్పుడూ గదిలో పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు పుస్తకం గుండెల మీద పెట్టుకుని కళ్ళు మోస్తాడు తెరుస్తాడు శూన్యంలోకి చూస్తున్నట్టు పైకప్పుకు వేలాడుతున్న సాలె గుళ్ళు చూస్తాడు హఠాత్తుగా లేచి కూర్చుని గబగబా పద్యాలు ఏవో రాస్తాడు ఎవరికన్నా వినిపించాలని చాలా ఆతృత పట్టి నాయనమ్మ పొయ్యి అర్పేసి ఒకసారి ఇలా రావే అని గావు కేక పెడతాడు ఎసట్లో బియ్యం వేశాక పొయ్యి అర్పణ నువ్వే లేచి రారాదు అని నాయనమ్మ ఎదురు కేక ఒక్కొక్కసారి సుబ్బారావు లేచి వెళ్ళి వంటింటి గడప మీద కూర్చుని చదువుతాడు తన గుండెల్లో గాలాలు వేశారంటాడు గుణపాలు గుచ్చారంటాడు తన ప్రేమను ఒకరిని నట్టేట ముంచారంటాడు తన కంఠం నొక్కి ఊపిరికి అడ్డుపడి ప్రాణాలు తీసేశారంటాడు ఆ చిత్రహింసలన్నీ విని ఏమిట్రా గొడవంతా అంటుంది నాయనమ్మ సీతని నన్ను విడదీశారుగా మీ కళ్ళు చల్లబడ్డాయిగా వచ్చే జన్మలో ఎవరైనా ప్రేమిస్తే నీకు మాత్రం వాడితో పెళ్ళి అవుతుందనుకుంటున్నావా చి పిచ్చి సన్నాసి ఏ మాటలరా సీతనే చేసుకుంటానని ఒక్కసారన్నా గట్టిగా అడిగావా దాన్ని తలదన్నే పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాను నేను సరేనా అదే పెద్ద ఓడబుడిసిందే ఏమిటి సుబ్బారావు నిరుత్సాహంగా ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు ఒకరోజు భగవద్గీత చదవడానికి ప్రయత్నించాడు నోరు తిరగలేదు నాయనమ్మ దానికోసం వెతుక్కుంటూ వచ్చి నీకెందుకు రాయి పుస్తకం అని పట్టుకుపోయింది సుబ్బారావు ఇదివరకు నాయనమ్మకి ఏం కావాల్సినా కొట్టుకెళ్ళి తెచ్చి పెట్టేవాడు ఇప్పుడు దేనికి కదలట్లేదు ఒకరోజు నాయనమ్మ సుబ్బారావు గదిలోకి వచ్చి నాయన బుచ్చెత్త తలనొప్పితో బాధపడుతుంది ఒకసారి లేచి కొట్టుకెళ్ళి మాత్ర మాత్రం తెచ్చిపెట్టు అంది బతి మాలింది వాళ్ళ పాలేరుని పంపరాదు అన్నాడు సుబ్బారావు ఒక్కడు పొలం నుంచి రాలేడు ఆ వెరుగుబాగులు వాళ్ళని పంపిస్తే ఒకదానికి ఒకటి పట్టుకొస్తారు ప్రాణాల మీదకి వచ్చేస్తుంది నిన్ను పంపిస్తానని చెప్పొచ్చాను నా బాబుగారు గారు లేచిరారా ఎందుకు చెప్పొచ్చావు బోడి పెత్తనం నేను వెళ్ళను అదేమిట్రా అవతల తలనొప్పితో బాధపడుతుంటే వేదవ తలనొప్పి అదే బాధలే ఎలా పోతుందిరా మందు మాకు లేకుండా అసలు మందులు గిందులు అలవాటు చేస్తే అన్ని తినమరిగి కూర్చుంటుంది వెదవ తలనొప్పి కూడా బాధేనా సిల్లీ ఈ జీవితం అంతా సంఘసేవకే వెచ్చిస్తాను అని సీతతో చెప్పిన సంగతి సుబ్బారావుకి ఏ కోశాన జ్ఞాపకం లేదు నాయనమ్మకి చాలా కోపం వచ్చేసింది ఒరేయ్ నెలలాళ్ల నుంచి నీ చూస్తున్నాను చదువు లేదు సంధ్య లేదు తిండి లేదు తిప్పలు లేదు స్నానం చేయవు గడ్డం గీక్కోవు మంచి లేదు చెడు లేదు ఇక్కడ చీపురు పుల్ల అక్కడ పెట్టవు ఎంత ప్రాణాల మీదకి ముంచుకొచ్చినా ఉలకవు పలకవు ఏమిట్రా ఇది సాటి మనిషిని కష్టంలో సుఖంలో ఆదుకోకపోతే ఎందుకురా నీ చదువు నీ తిక్కపాడుగాను పాడుగాను అని తిట్టిపోసింది సుబ్బారావు యోగి వేమనలాగా కూర్చుని తిట్లన్నీ తిని సరలే డబ్బులు ఇవ్వు పాషాణం మాత్రలు తెచ్చి ఇవ్వకపోతే అప్పుడు చూడు అని గుప్పెట్లో డబ్బులు లాక్కొని విసురుగా వెళ్ళాడు సుబ్బారావు గోళ్లు దిగి నాయనమ్మ చెయ్యి గీసుకుపోయి నాయనమ్మ ఊఫ్ అని ఊదుకుంటూ కూర్చుంది ఇక వరలక్ష్మి సుబ్బారావునే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మకి చెప్పేసింది ప్రేమించానని చెప్పలేదు వాళ్ళ అమ్మ జోడుచుకుంటుందని వరలక్ష్మికి సుబ్బారావులో నచ్చినవి మూడు విషయాలు అతని పొడుగు అతని తెలుపు అతని కోపం మాటలు తను విన్నప్పుడు వరలక్ష్మి కూడా పొడుగు ఇది ఎలా ఎదుగుతోంది దీనికి మొగుడు ఎక్కడ దొరుకుతాడారా అంటారు చుట్టాలందరూ వడ్రంగం వాళ్ళకి చెప్పి చెక్క మొగుడిని తెచ్చుకోవే అని నవ్వుతారు మా పెరట్లో ఒక తాటి చెట్టు ఉంది అది మొగదే దానికి ఇచ్చి చేసేయండి అంటాడు వరలక్ష్మి మేనమామ ఆ మేనమామ కొడుకు తన పొట్టివాడు వరలక్ష్మి చేసుకొని పొమ్మంది వరలక్ష్మి ఎంచుకున్న సంబంధం గురించి వాళ్ళ నాన్న శ్రద్ధపట్టి వాకపులు చేశాడు మీ నాన్న సంబంధాలు కుదురుస్తున్నాడు పెళ్లి చేసుకుంటావట్రా అంది నాయనమ్మ సుబ్బారావుతో సుబ్బారావు ఎగిరి కంట్లో పడ్డాడు పెళ్ళే నాక కావాలంటే నువ్వు చేసుకోపో అన్నాడు అవ్వా అని నాయనమ్మ నోరు నొక్కుని మళ్ళీ తెరవలేదు వారం రోజుల్లో సీత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సుబ్బారావుకి ఒక ఫోటోతో వరాలు ఎవరో కాదు నా స్నేహితురాలు చాలా మంచి పిల్ల నీలాగే కాలేజీలో చదువుతోంది మీరిద్దరూ కలిసి చదువుకోవచ్చు వరాలని నువ్వు చూస్తే కాదని లేవు నా కోసం అన్నా ఈ పెళ్లి చేసుకో నా మాట మీద నడుస్తాను అనేవాడివిగా ఆయన రాసింది ఆ ఉత్తరం పూర్తి చేయడానికి గంట పట్టింది ఆ ఫోటో చూడటానికి అవి యాభై తొమ్మిది నిమిషాలు ఉత్తరం చదవడానికి ఒక్క నిమిషం ప్రేమచరిత్రలో ఇట్లాంటి ఘట్టాలు ఉండడం కూడా సుబ్బారావు గుర్తొచ్చింది అవును ప్రియురాలి ఆజ్ఞలకు తను బద్దు ఆమెకిష్టమైన అమ్మాయిని చేసుకుని ఆమెను ఆనంద పెట్టాలి అయినా ప్రియురాళ్ళు కూడా మంచి సంబంధాలే కుదురుస్తారు అసలు ప్రియురాళ్ళకన్నా పిల్లలే అందంగా ఉంటారు చీ ఇలా ఆలోచిస్తున్నాటి పరస్త్రీ అందంతో నాకింపని సీతే నా ఆరాధ్య దైవత ఈ జీవితం బ్రహ్మచర్యంతో వెళ్ళిపోవాల్సిందే స్త్రీని ముట్టేది లేదు వరలక్ష్మి అందంగానే ఉంది ఏమిట్రా మీ నాన్న అడగమంటున్నాడు సీత నీకు ఫోటోగ్రాఫ్ పంపిందంటక ఆ పెళ్ళం చేసుకుంటావా నాన్న ఎందుకు చెయ్యండి బలి పశువునేగా నేను అదేటిరా నీకు ఇష్టం లేకపోతే నిన్నే కట్టిపడేసి చేస్తారా ఏమిటి చేస్తే ఊరుకుంటావా ఊరుకుంటే చేస్తారుగా ఊరుకునే బాధ్యం చేస్తే అయితే చేసేయండి మీ ఇష్టం ముసలమ్మకి ఏవీ బోధపడలేదు సుబ్బారావు నాన్న కూడా అడిగాడు తర్వాత నీ ఇష్టం నాన్న అన్నాడు వినయంగా తలంచుకుని నా ఇష్టం ఏమిటో ఈ సరిగ్గా చెప్పు అని ఎగిరి ఆ నాన్న ఆ సంబంధమే ఖాయం చేశాడు నాయనమ్మ అస్తమానం వరలక్ష్మి కబుర్లే చెప్తోంది సుబ్బా నువ్వు పిల్లని చూడలేదు కానీ మా చెడ్డ అందంలే చారడేసి కళ్ళు బారడేసి జళ్ళు ముక్కు మొహం బొమ్మకు చెక్కినట్టు నేను అప్పుడే అనుకున్నాను రమ్మ సుబ్బడికి ఈ పిల్ల బోడి పెత్తనం ఎందుకు అనుకున్నావు నాయనమ్మ ఆ సంతోషంలో ఏమీ పట్టించుకోక పెళ్ళాం కూడా వస్తుంటే ఇంకా ఈ కుర్ర వేషాలేట్రా సన్నాసి అని ముద్దుగా తిట్టింది ఇక శోభనం పెళ్లి కొడుకు సుబ్బారావు తెల్ల పైజామా చొక్కా వేసుకున్నాడు తలంటుకున్న తల నిలువు బొట్టు సీత హాస్యానికి బొగ్గన పెట్టి బాలే ముద్దొస్తున్నావు బావా అంది సుబ్బారావు ఉలిక్కిపడి మన ప్రేమ నౌక మునిగిపోయాక ఏం మాటలు సీత అన్నట్టు చూశాడు నిరాశగా కళ్ళు తిప్పాడు జీవితం అంతా బ్రహ్మచారిగా ఉంటానన్నావుగా ఏమాత్రం ఉంటానో చూస్తాను అంటూ సీత చెవిలోకి వంగి గుసగుసలాడింది సుబ్బారావు గది చుట్టూ కళ్ళు తిప్పి నా దేహానికే ఈ పెళ్లి చేశారు సీత నీకు తెలియదా నా ఆత్మ నీ పాదాల మీదే ఉండిపోయింది కదా అని నిట్టూర్చాడు సీత నవ్వి గుండెల్లో కత్తి సినిమాలో సినిమాలోవైనా ఈ మాటలు అని చంప మీద కొట్టి బుద్ధిగా ఉండు అనేసి వెళ్ళిపోయింది ఇల్లంతా మాటు మణిగింది చుట్టాలంతా పెళ్లి కూతురు ఊరి నుంచే పోయారు వరలక్ష్మితో ఇద్దరూ ముగ్గురో వచ్చారు వాళ్ళు వాకిళ్లలో మంచాల మీద పడుకుని నాయనమ్మతో పూర్వకాలం కబురులో పడి మునిగిపోయారు సుబ్బారావుకు దూరంగా వరలక్ష్మి వనలక్ష్మి మల్లె అప్సరస మల్లే నిలబడింది అర అరగంట నుంచి అప్పుడప్పుడు చేతులు కదిలిస్తోంది గాజులు విసుక్కుంటున్నాయి ఒక్కోసారి కళ్ళు అటు ఇటు తిప్పుతోంది ఎటు తిప్పితే అటు కాంతి పడుతోంది ఆ కాంతి రెండు మూడు సార్లు సుబ్బారావు మీద పడి కంగారు పెట్టింది సుబ్బారావు గుండెల ముందు మైక్ పెడితే ఆ దడదడ ఊరంతా వినపడి ఏమయ్యేదో మరి సుబ్బారావు రెండుసార్లు మంచి నీళ్ళు అబ్బా దగ్గరికి నడవాలని ప్రయత్నించాడు నాలుగోసారి రెండు అడుగులు నడిచి గ్లాస్ ఎత్తబోయి ఊరుకున్నాడు ఐదోసారి గ్లాస్ ఎత్తి నీళ్లు తాగలేక పెట్టేశాడు తల ఊరగా తిప్పి చూస్తే వరలక్ష్మి కిటికీ దగ్గర నిలబడి చెట్లలోకి చీకట్లోకి చూస్తుంది ఎందుకు అలా నిలబడి ఉంది తను వచ్చి లాలి స్థానాన్ని కలగంటుందా ఏమిటి కలలా గదంతా అగరత్తుల సువాసనలతో నిండింది వరలక్ష్మి పూల జలుంచి మల్లెపూలు ధవనం గుబాలిస్తున్నాయి బట్టల మీద నుంచి ఏవేవో పరిమళాలు సుబ్బారావు బట్టల మీద నుంచి కూడా సీత నవ్వుతూ అతని బట్టల నిండా దుప్పట్ల నిండా సెంట్లు గుమ్మరించింది ఇప్పుడు సుబ్బారావు కూడా వరలక్ష్మి దగ్గరే ఉన్నాడు ఎవరు తీసుకొచ్చారో అని తెల్లబోయాడు కిటికీలోంచి వచ్చి చల్లగాలి వచ్చి దాగుడు మూతల్లో దొంగ వచ్చి ముట్టుకున్నట్టుగా ఒళ్ళంతా ముట్టుకుంది కిటికీ ఎందుకు తీసావు ఎవరన్నా చూస్తారు అన్నాడు నెమ్మదిగా కొంచెం తల తిప్పింది నోరు విప్పలేదు వేసేనా అని లాలనగా చూశాడు మాట్లాడలేదు మాట్లాడదే అందంగా ఉంది సీతకన్నా ఆ దేవత కన్నానా పడుకోరాదు నిద్ర రావట్లేదు నేల చూపులు చూస్తోంది కిటి కింది పెదివా పంటి మీద నొక్కుతోంది కొంచెం చేతులు కదిలిస్తే గాజులు కలగలమన్నాయి ఏమిటి న్యూసెన్సు అలారంలాగా తీసేరాదు అరే ఎంత పలకరించినా మాట్లాడదే ఇంకేం చేయాలి ప్రేమగా కౌగిట్లోకి తీసుకుని లాలించాల కావచ్చు ఈ జన్మలో స్త్రీని తాకేది లేదు ఏమిటలా ఆలోచిస్తున్నావు కొంచెం మెత్తగా నవ్వింది వరలక్ష్మి మాట్లాడవు కళ్ళెత్తి సిగ్గుపడి దించుకుంది సుబ్బారావు లిక్కిపడ్డాడు ఆ చూపుల్లో విషాద ఛాయలు కనపడ్డాయి ఏమిటి అంతా దుఃఖమే వరలక్ష్మికి పెళ్ళి ఇష్టం లేదా బలవంతంగా చేశారా ఏమిటి వరలక్ష్మి నువ్వెవరిని ప్రేమించావు జాలిగా అడిగాడు తెల్లబోయింది వరలక్ష్మి నిజం చెప్పు నాకు చెప్పడానికే నేను అందరిలాంటి భర్తను కాను నిన్ను నీ ప్రియుడి దగ్గరికి పంపించేస్తాను చెప్పు వరలక్ష్మి మా బావ కొంచెం తిక్కగా మాట్లాడతాడు నువ్వు జడుచుకోకు ఎంత మంచివాడో తర్వాత నీకే తెలుస్తుందిగా అన్న సీత మాటలు అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు వరలక్ష్మికి చెప్పు వరాలు నీ ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు పెద్దవాళ్లే కదూ అంతే వరాలు ఈ రాక్షసులంతా అంతే కాదు పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఆశ్చర్యంగా ఉందే వారిలో ఎవరు నీ ప్రేమ లతని ఆయనే ఆయన ఎవరు నేను ప్రేమించిన ఆయనే ఒప్పుకోలేదు అదేమిటి మరైతే ఎందుకు ప్రేమించేశావు నాకేం తెలుసు ఆయన్ని చూసి చూడగానే ప్రేమించేశాను ఓహో తొలి చూపుల్లో ప్రేమ అన్నమాట తర్వాత ఆయన ఒప్పుకోరని నాకేం తెలుస్తుంది మీరే చెప్పండి అవునులే నీకెలా తెలుస్తుంది అని చాలా విచారించాడు సుబ్బారావు నిర్మలమైన ఆత్మలోకి ఇంకా అసూయ ద్వేషాలు ప్రవేశించలేదు ఎవరు ఎక్కడ ప్రేమ కష్టాలు పడ్డా అతను సహించలేడు అయితే ఆ మూర్ఖుడు ఎందుకు ఒప్పుకోలేదు ఒక అందమైన ఆడపిల్ల ఆడపిల్ల ప్రేమించొస్తే నేను అందమైన దాన్ని కాదులేండి నీ మొహం నీకేం తెలుసు ఆయనకి నా అందం నచ్చలేదేమోనండి వాడి మొహం వాడికేం తెలుసు మరి ఎవరికి తెలుస్తుందండి నేను చెప్తున్నా కదా నీ కళ్ళు కలవల్లా ఉంటాయి నీ జుట్టు కెరటాల్లా ఉంటుంది ఈ పెద్యాలు సరే సరే నేను వర్ణించకూడదనుకో ఇంతకీ ఆ దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకోలేదు పిరికి సన్నాశ నాన్న కూచా అవేమీ కాదు ఆయన ఇంకో అందమైన అమ్మాయిని ప్రేమించారు అందమేమిటి వాడి మొహం ప్రేమ హృదయం చూడాలి కానీ ప్రేమలో కసి సినిమాల్లో ఇలాగే అయింది ఆ పిచ్చి సన్నాస అందానికి మోసపోయి గుణపతి అయిన ప్రియురాల్ని తిరస్కరించాడు చివరికి సర్లే పోని వాళ్ళిద్దరైనా పెళ్లి చేసుకున్నారా లేదు ఆ అమ్మాయి అవతల ఇంకో అబ్బాయిని ప్రేమించింది అరే చాలా ఆశ్చర్యంగా ఉందే ఇలాంటి కథ నేను ఎక్కడ విన్నట్టు లేదే తర్వాత పోనీ అవతల వాళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకున్నారా ఏమో వాళ్ళ గొడవ అవిడికి కావాలి నాకు తెలియదు ఛ చచ్చ ఎంత సస్పెన్స్లో తోసేసావు వరలక్ష్మి అని గిలగిల్లాడాడు సుబ్బారావు నేనేం చేశాను అని బిక్కమొహం వేసింది వరలక్ష్మి సుబ్బారావు చాలా జాలిపడి మరైతే ఇంతకీ అతను అదే నువ్వు అదే ప్రేమించిన అబ్బాయి మర్చిపోలేవు ఎలా మర్చిపోతానండి నా హృదయం అంతా ఆయనకిచ్చి ఓ అవును పాప నువ్వు మాత్రం ఏం చేస్తావు అని మళ్ళీ చాలా విచారించాడు ప్రేమకి ముసలివాళ్ళో సంఘమో దేవుడో అడ్డుపడతారనుకున్నానే కానీ నాళ్ళు ప్రియుడే అడ్డుపడతాడన్నమాట ఎంత దారుణం అవును కొంచెం జ్ఞాపకం వస్తుంది నీ కత్య కత్య సవల్లో ఇలాగే నవల్లో ఇలాగే ఉంటుంది పడుకో వరలక్ష్మి నువ్వు మనసు మీద పడుకో కింద పడుకుంటాను భలేవారే మీరు కింద పడుకుంటారా నేను పడుకుంటా లేండి అని వరలక్ష్మి మనసం మీద మడతబెట్టున్న తెల్లటి తీసి కిటికీ దగ్గర పరుచుకుంది సుబ్బారావు ఊరుకున్నాడు అవును భార్యలే కింద పడుకుంటారు ఒకవైపు భర్తకు సేవ చేస్తూ రెండోవైపు దేవుడికి దీక్షగా పూజలు చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం పాట పడతారు ఎప్పుడు వంట చేయరు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడరు ఏ నాటకానికి సినిమానికి వెళ్లరు కాసేపన్నా నిద్రపోరు ఆ మగుడికే గొడ్డులాగా సేవ చేస్తూ ఉంటారు ఎందుకు దండగా ఆ జబ్బు గంట కూడా తగ్గించలేరు ఒక్క గంట కూడా అబ్బే ఆ పాటలు దేవుడికి బాగుంటాయేమో కానీ భర్తగా నచ్చవు ప్రియురాలే వచ్చి పాట పాడితే అప్పుడు ఇంతకీ వరలక్ష్యం కూడా పగ్గన ప్రేమికురాలే ఆ మాటకు వస్తే తనకే సేవ చేయాలి ఆ దురదృష్టవంతురాలకి అయితే తనే కింద పడుకోవాలి అదే న్యాయం అప్పటికే వరలక్ష్మి కింద పడుకుని కళ్ళు మూసుకుంది సుబ్బారావు మెత్తటి పరుపులో దూరి పడుకుని పట్టె మీద మొహం పెట్టి వరలక్ష్మిని చూస్తూ ఉండిపోయాడు వరలక్ష్మి పూల జడ దిండు మీద నుంచి జారి నేల మీద పారాడుతోంది జడ కింద పడింది తీసుకో అన్నాడు వరలక్ష్మి కదలలేదు తీసుకోలేదు కుచ్చిళ్లలోంచి పాదాలు కొంచెం కొంచెం తెల్లగా కనపడుతున్నాయి సన్నని నడుము చేతులు భుజాలు చెంపలు కళ్ళు అన్నీ ఆశగా చూస్తున్నాడు సుబ్బారావు చేతిలోంచి జారి నేల మీద పడ్డ పువ్వులా ఉంది వరలక్ష్మి చూసి చూసి నిట్టూర్చాడు ఇద్దరు అలా కుంగిరి కృషించవలసిందేనా ఇంతేనా జీవిత భాగ్యం ఎప్పటికో కొంచెం మత్తు ఆలోచనలతో నిద్రపట్టింది కలలో మెత్ మెత్సగా మధురంగా ఏదో స్పర్శతో కొంచెం మెలకు వచ్చేసరికి వరలక్ష్మి అతని పక్కలో కరుచుకొని పడుకొనుంది గదిలో మసక వెలుగు కిటికీలోంచి వెన్నెల చల్లగాలి చుట్టూ పరిమళాలు నడుం చుట్టూ వరలక్ష్మి చేతులు సుబ్బారావు మూర్చపోయాడు వరలక్ష్మి చెప్పలేని సేవలు చేసి ఎందుకు కానీ చెప్పలేనివి కాదు చెప్పరానివి అతన్ని మోర్చ నుంచి లేపింది సుబ్బారావు వరలక్ష్మి పమిట్లో మొహం దాచుకుని వరాలు నిజం చెప్పవు నేనంటే నీకు ఇష్టం లేదు బొత్తిగా అనురాగం లేదు అని జాలిగా అడిగాడు వరలక్ష్మి కరిగి నీరైపోయి సుబ్బారావుని ఇంకా గాఢంగా అల్లుకుని ఇందాక మాటలన్నీ తమాషాగా చెప్పాను అసలు నేను ప్రేమించింది మిమ్మల్ని సీత పెళ్లిలో మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోవాలి అని నిజంగానా అంత ప్రేమ నేనంటే అని సుబ్బారావు వరలక్ష్మిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు తర్వాత సంగతులు బొత్తిగా మనకు అనవసరం అనుకోండి తెల్లారిందర్రా లేవండర్రా పిచ్చి సన్న అసలు అని నాయనమ్మ తలుపు కొడుతుంటే వరలక్ష్మి ఉలిక్కిపడి మంచం మంచి దూకపోయింది సుబ్బారావు వెనక్కి లాగి బలవంతంగా పడుకోబెట్టి తుప్పటికప్పి తను పక్కన పడుకుంటూ నాయనమ్మకి జవాబు కంటంతో తెల్లారితే ఏం చేయమన్నావే మేము లేకపోతే సూర్యుడు లేవనన్నాడా రానన్నాడా పోపో అర్జెంటుగా ప్లాస్క్లో కాఫీ తెచ్చి గుమ్మం ముందు పెట్టు ఎవరింటికన్నా పో అని కసిరాడు మొహాలు కడుక్కోరట్రా నీ మొహం నువ్వే కడుక్కోపచ్చు అబ్బా ఇవేం చూద్దామమ్మ అస్తమానవాళ్ళను ఉక్కుకునే బొగ్గలు అందం అంతా పాడు చేసుకున్నావు బుద్ధి లేదు నీకు అసలు అని వరలక్ష్మి సుబ్బారావు నోరు మూసి చాలే మతిపోయిందా పెద్ద ఆవిని పట్టుకుని ఏమిటా మాటలు అమ్మమ్మ ఎంత మంచిది అని మొగుడిని కసిరింది సుబ్బారావు మండిపడ్డాడు నువ్వేలా ఆలోచించావంటే ఈ పెద్దోళ్ళు ఈ దుర్మార్గులు మనల్ని విడదీయాలని చూస్తారు మన ప్రేమని భగ్నం చేయాలని చూస్తారు ఏమనుకున్నావో ఓ రై సుబ్బాయ సీత వస్తుంది రోయ్ అని నాయనమ్మ ఉత్సాహంగా కేక పెట్టింది సీత ఎవరు పొమ్మను వేళాపేళాలదేమిటి సీతకి గీతకే వరలక్ష్మి నది మీ రా అప్పుడే మర్చిపోవటమా అంది ఎవరమయ్ నువ్వే నా ప్రియురాలివి నువ్వే నా దేవతవి నువ్వు నా ఇంతలో సీత తలుపు తలుపు మీద కొట్టి బావా లేవోయ్ బార్య పోక్కింది అని పిలిచింది చూసావా వరాలు వీళ్ళంతా యమకం కరులా ఎలా మూలుగుతున్నారో మూగుతున్నారు మన చుట్టూ అంతే లోకం ప్రేమికుల్ని బతకనివ్వరు సరిగ్గా ఇలాగే ప్రేమ పెట్టలు సినిమాలో వరలక్ష్మి కోపం వచ్చి ఈసారి మళ్ళీ ఆ వెదవ సినిమా కబుర్లు మాట్లాడితే ఊరుకోను చంప పగులుతుంది అని బెదిరించి మంచం దిగింది సుబ్బారావు కిక్కురు మనలేదు తల వాళ్ళ చేసి కళ్ళు తేలేసి పడుకున్నాడు విన్నారా బాగుందండి కథ చాలా నవ్వు తెప్పిస్తూ అప్పట్లో అలా బాల్య వివాహాలు అలా ఉండి ఆ రకంగా వాళ్ళు చెప్పడానికి ట్రై చేసింది ఈ కథ జనవరి పంతొమ్మిది వందల డెబ్భై మూడు సంక్రాంతి స్వాతి సంచికలో ప్రచురితమైంది ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్